టీఎస్సెట్ 2022 నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఓకేనా, దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అసలు సెట్ రాయవలసిన అవసరం ఏంటి చూసుకున్నట్లయితే, మనకి ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ లెక్చరర్స్, ఫర్ ఎగ్జాంపుల్కి నువ్వు డిగ్రీ లెక్చరర్ అప్లై చేయాలనుకుంటే, ఒక డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ పడింది దానికి అప్లై చేయాలనుకుంటే మనకి ఏముండాలమ్మా, మనకి సెట్ కానీ నెట్ కానీ ఉంటే మాత్రమే మనం అప్లై చేయొచ్చు. ఇంకా రీసెంట్గా చూసుకుంటే మనం పాలిటెక్నికల్ లెక్చరర్లో సెట్ కానీ నెట్ కానీ ఉన్న వాళ్ళకి ఒక స్కేల్ ఉంటుంది, ఓకేనా, లేని వారికి ఒక స్కేలు ఆ పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా చూసుకుంటే మనం యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పీజీ స్థాయి వాళ్ళకి చెప్పాలంటే మనకి మినిమం క్వాలిఫికేషన్ ఏంటమ్మా, సెట్ కానీ నెట్ కానీ అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఏంటమ్మా ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి మనం చూసుకుంటే, ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్, అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే, టీఎస్సెట్ 2022 నోటిఫికేషన్ ప్రెస్ నోట్ ఎప్పుడు ఇచ్చారంటే డిసెంబర్ 23న ప్రెస్ నోట్ అనేది ఇచ్చారనమాట. తర్వాత మనం చూసుకుంటే చూడండి, సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అయిందంటే డిసెంబర్ 30 నుంచి మనకి స్టార్ట్ అయింది. తర్వాత చూడమ్మా, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీజు, ఎటువంటి లేట్ ఫీజు పే చేయకుండా మనం ఎంతవరకు అప్లై చేసుకోవచ్చమ్మా, జనవరి 20వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. జనవరి 20వ తేదీ దాటిపోయిందనుకోండి, తర్వాత అప్పుడు మనం ఏం చేయాలమ్మా, 1500 లేట్ ఫీజు, తర్వాత ఏంటమ్మా రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి మనం 25 వరకు, అంటే జనవరి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. జనవరి 25వ తేదీ మనకి దాటిపోయిందనుకోండి, అప్పుడు ఏంటమ్మా 2000 ఫీజు లేట్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా చూసుకుంటే 3000 లేట్ ఫీజు కట్టి మనం ఫిబ్రవరి 5వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. మీరు అంతవరకు వెళ్ళకండి, జనవరి 20వ తేదీనే అప్లై చేసేయండి. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఏపీ సెట్ అదే సారీ టీఎస్ సెట్ అనేది నువ్వు అప్లై చేసావు, దీనిలో తప్పులు ఉన్నాయి అంటే అప్లై చేసినప్పుడు ఏదో రాంగ్ కోడ్స్, అప్పుడు ఎడిట్ ఆప్షన్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనకి ఫిబ్రవరి 6 ఫిబ్రవరి 7వ తేదీన ఎడిట్ ఆప్షన్ అనేది మనకి వస్తుంది అన్నమాట. ఇంకా డౌన్లోడ్ ఆల్ టికెట్స్, ఈ డౌన్లోడ్ ఆల్ టికెట్స్ ఎప్పుడమ్మా, ఫిబ్రవరి 23 అంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్లో మనకి పోయి ఆల్ టికెట్ డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామ్, ఈ డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఎప్పుడు జరగవచ్చు, 2023 మార్చి 1వ వీక్ లేదా 2వ వీక్లో జరగవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటంటే టీఎస్ సెట్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడే చెప్పాం కదా, ఎప్పుడు జరుగుతుందని చెప్పాను, 2023 మార్చి 1వ వీక్ కానీ 2వ వీక్ కానీ జరగవచ్చు అని చెప్పాను. అయితే ఎగ్జాము ఏ మోడ్లో ఉంటుందమ్మా, సిబిటీ మోడ్లో ఉంటుంది. సిబిటీ అంటే ఏంటమ్మా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్ అనేది ఆన్లైన్ జరుగుతుంది, కంప్యూటర్ బేస్ టెస్ట్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ సెంటర్స్ ఏమేమి ఇచ్చాడు ఈ ఆన్లైన్ ఎగ్జామ్కి, ఏమి ఇచ్చాడమ్మా, ఆదిలాబాదు, హైదరాబాదు, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, ఇవన్నీ తెలంగాణ స్టేట్లో ఇచ్చారన్నమాట టీఎస్ సెట్కి. అదేవిధంగా ఏపీ స్టేట్లో కూడా కొన్ని సెంటర్లు ఇచ్చారు, అదేంటమ్మా విజయవాడ, కర్నూలు, తిరుపతి, వైజాగ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకుంటే ఎలిజిబిలిటీ ఏంటి, ఏంటమ్మా అసలు టీఎస్ సెట్ అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటంటే, క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ 55% ఇన్ మాస్టర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీలో ఎవరికైతే 55% ఉంటుందో వాళ్ళు టీఎస్ సెట్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ. అయితే ఫర్ ఎగ్జాంపుల్కి ఎంఏ వాళ్ళు అప్లై చేయొచ్చు, ఎంఎస్సీ వాళ్ళు అప్లై చేయొచ్చు, ఎంకామ్, ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఎంఎస్సీ ఫిజిక్స్ అనుకోండి, ఎంఎస్ ఫిజిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళు, ఎంఏ అనుకో హిస్టరీ పాలిటీ ఎలా ఉంటాయి కదా వాళ్ళు, తర్వాత తెలుగు హిందీ, తర్వాత ఎంబీఏ వాళ్ళు, ఎంఎల్ఐసి వాళ్ళు, ఎంఈడి, ఎంపీఈడి, ఎంసీజే, తర్వాత ఏంటి ఎల్ఎల్ఎం, తర్వాత ఎంసీఏ, ఎంటెక్ గోడ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఎవరమ్మా, సిఎస్సి వాళ్ళు అండ్ ఐటీ వాళ్ళు కూడా మనకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ ఏంటంటే, ఈ టీఎస్ సెట్ అప్లై చేయడానికి ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా చూసినట్లయితే, దెర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్ టు అప్లై టీఎస్ సెట్, అంటే టీఎస్ సెట్ అప్లై చేయడానికి ఎటువంటి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదు. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఏవి సెట్ అప్లై చేసినప్పుడు కూడా ఎటువంటి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఉండదన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకుంటే ఫీజు ఎలా ఉంటుందమ్మా, అప్లై చేసినప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ఫీజు అంటారు కదా, ఆ ఫీజు ఎంత ఉందంటే ఓసీ వాళ్ళకి 2000 ఉంటుంది, బీసీ ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళకి 1500 ఉంటుంది, ఎస్సీ ఎస్టీ విహెచ్ హెచ్ఐ ఓహెచ్ ట్రాన్స్జెండర్స్కి వేరియబుల్ ఫీజు అనేది మనకి ఉంటుంది అన్నమాట.
ఓకేనా? ఇప్పుడు మనం చూసుకుంటే స్కీమ్ ఆఫ్ టెస్ట్ అంటే ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది చూసినట్లయితే మనకి ఇక్కడ టెస్ట్లో రెండు పేపర్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఈ టీఎస్ సెట్లో రెండు పేపర్స్ ఉంటాయి. బోత్ పేపర్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ ఆబ్జెక్ట్ టైప్. రెండు పేపర్లో కూడా మనకి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో ఆబ్జెక్ట్ టైప్లో ఉంటాయన్నమాట. మనకి మొత్తం టైం ఎంత ఇస్తారు, 3 అవర్స్. 3 అవర్స్లోనే మనం రెండు పేపర్స్ని మనం చేయాలి. అంటే సెషన్ వన్ అంటే ఒక సెషన్లోనే, అంటే 3 అవర్స్లోనే పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో ఎన్ని ఉంటాయమ్మా, 50 క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 1లో ఎన్ని ఉంటాయి మనకి, పేపర్ 1లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్ కూడా మనం ఏం చేయాలమ్మా, అటెంప్ట్ చేయాలి. ప్రతిదానికి ఎన్ని మార్కులమ్మా, 2 మార్క్స్. టోటల్ మార్క్స్ ఎన్ని, 100 మార్క్స్. అంటే మనకి పేపర్ 1 ఉంటుంది, అందులో 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు, పేపర్ 1 అనేది 100 మార్క్స్. తర్వాత మనం పేపర్ 2 తీసుకుంటే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయమ్మా, 100 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ ఎన్ని మార్కులమ్మా, 2 మార్క్స్. మనకి ఎన్ని అయ్యాయి, 200 అయ్యాయి అనమాట. అయితే టోటల్గా సెట్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి, మనకి పేపర్ 1 100 మార్క్స్కి, తర్వాత పేపర్ 2 అనేది 200 మార్క్స్కి, టోటల్గా మనకి సెట్ ఎగ్జామ్ అనేది 300 మార్క్స్కి అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకుంటే పేపర్ 1 అనేది అందరికి కూడా మనకేంటమ్మా ఉంటుంది. అంటే ఇది ఫిజిక్స్ వాళ్ళు కావచ్చు, కెమిస్ట్రీ వాళ్ళు కావచ్చు, ఎంఏ వాళ్ళు కావచ్చు, ఇంకెవరికైనా సేమ్గానే ఉంటుందన్నమాట. తర్వాత మనం చూసుకుంటే పేపర్ 2 చూసుకుంటే అందులో పేపర్ 1లో ఏమైనా వస్తుందమ్మా, టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, తర్వాత రీజనింగ్, అర్థమెటిక్, ICT, ఎన్రోల్మెంట్ సంబంధించినవి, ఇలాంటివి మనకి జనరల్ ఇష్యూస్ మీద మనకి క్వశ్చన్స్ అనేది ఉంటుందన్నమాట. పేపర్ 2కి వచ్చేసరికి పేపర్ 2లో ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్కి మాస్టర్ ఎంఎస్సి ఫర్ ఎగ్జాంపుల్కి నువ్వు ఫిజికల్ సైన్స్ అనే సెట్ రాస్తున్నావు, అంటే ఫిజికల్ సైన్స్ సెట్ రాసినప్పుడు నువ్వు ఎంఎస్సి ఫిజిక్స్ కానీ, ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ కానీ, ఎంఎస్సి కండెన్సర్ మ్యాటర్ ఫిజిక్స్ కానీ వీళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటేంటి, అప్లై చేయొచ్చు. వాళ్ళకి పీజీ లెవెల్లో ఉండే సిలబస్ని మనకి టీఎస్ సెట్ ఎగ్జామ్లు ఇస్తాడు. అవి ఎన్నో ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఇస్తారు, 100 ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఇస్తారు. పెద్ద క్వశ్చన్ 2 మార్క్స్, మొత్తం 200 మార్క్స్ అనమాట. ఓకేనా? తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ స్టెప్ 1లో ఏమవుతుంది, అంటేంటి ప్రొసీజర్, అంటే ఎలిజిబిలిటీ ఏ విధంగా డిక్లేర్ చేసి మనకి రిజల్ట్ ఇస్తారు చూసుకుంటే. అంటే అందరూ ఏపీసెట్ ఎగ్జామ్ రాస్తారు, మనకు రిజల్ట్ వస్తుంది కదా, రిజల్ట్లో మెరిట్ వస్తుంది కదా, ఆ మెరిట్ దేని ప్రకారం తీసుకుంటారంటే చూడండి, ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి క్వాలిఫైడ్ ఫర్ ఎలిజిబిలిటీ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సెల్ బి ఈక్వల్ టు 6% ఆఫ్ క్యాండిడేట్స్ అపేర్ ఇన్ బోత్ పేపర్స్ ఆఫ్ టీఎస్సెట్. అంటే రెండు పేపర్లో క్వాలిఫై అయిన 6% పీపుల్ మాత్రమే మెరిట్ లిస్ట్లో ఉంటారు. అంటే వాళ్ళకి మాత్రమే ఏపీ సెట్ సర్టిఫికేట్స్ అనేవి వస్తాయి. ఇంకా మనకి చూసుకుంటే కేటగిరీ వైజ్ కూడా మనకి రిజర్వేషన్స్ అనేవి ఇక్కడ ఇచ్చారనమాట. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనం ఈ PDF ఎవరైనా కావాలనుకుంటే మనకి టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, అది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకుంటే చూడమ్మా, నెక్స్ట్ సబ్జెక్ట్ కోడ్ అంటే నువ్వు ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నావు దానికి కోడ్ ఉంటుంది. తర్వాత సబ్జెక్ట్ లిస్ట్, తర్వాత మీడియం ఆఫ్ పేపర్, ఆ సబ్జెక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్కి నువ్వు ఏ సబ్జెక్ట్ అయితే అప్లై చేస్తున్నావో ఆ సబ్జెక్ట్ అనేది ఏ మీడియంలో ఉంది కూడా. అంటే ఇంగ్లీష్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వాళ్ళకి ఆ పేపర్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్కి ఎకనామిక్స్ ఉంది, ఎకనామిక్స్ వాళ్ళకి ఏముంటుందమ్మా టీఎస్సెట్ పేపర్ అనేది తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్కి జాగ్రఫీ ఇచ్చాడు, జాగ్రఫీ అంటే పేపర్ అనేది ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. తర్వాత సబ్జెక్ట్ ఇన్క్లూడింగ్ అంటే జాగ్రఫీలో డిఫరెంట్ బ్రాంచెస్ ఉండొచ్చు, వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయొచ్చు. ఓకేనా? అక్కడ ఓన్లీ జాగ్రఫీ వాళ్ళు రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి కెమిస్ట్రీ ఉంది, ఈ కెమిస్ట్రీ పేపర్ అందులో ఉంటుంది మనకి, కెమిస్ట్రీ పేపర్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది, కెమిస్ట్రీ పేపర్ అందులో ఉంటుందమ్మా, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియం అసలు ఉండదు. అయితే ఈ కెమిస్ట్రీని ఎవరు రాయొచ్చు, అనలిటికల్ కెమిస్ట్రీ వాళ్ళు రాయొచ్చు, ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళు రాయొచ్చు, నెక్స్ట్ ఏంటంటే ఇనార్గానిక్ వాళ్ళు రాయొచ్చు, ఫిజికల్, మెడికల్ కెమిస్ట్రీ వాళ్ళు రాయొచ్చు, అప్లైడ్ కెమిస్ట్రీ వాళ్ళు, న్యూక్లియర్ కెమిస్ట్రీ వాళ్ళు, ఎన్రోల్మెంట్ కెమిస్ట్రీ, మెరైన్ కెమిస్ట్రీ, ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ, బయో ఆర్గానిక్ అండ్ కెమిస్ట్రీ కూడా మనం ఏం చేసామా, ఈ కెమిస్ట్రీ టెస్ట్ అంటే కెమికల్ సైన్స్ టెస్ట్ టీఎస్ ఎగ్జామ్లో ఎవరైతే కెమిస్ట్రీ అప్లై చేస్తున్నారో ఈ బ్రాంచెస్, ఎక్కడ ఇచ్చే బ్రాంచెస్లో అందరూ అప్లై చేసుకోవచ్చు. నేను ఫిజిక్స్ కాబట్టి ఫిజిక్స్ కోసం చెప్తాను చూడండి, ఫిజిక్స్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఫిజిక్స్ పేపర్ అనేది అంటే టీఎస్ సెట్కి నువ్వు అప్లై చేసావు అంటే ఏమంటుందమ్మా, ఫిజికల్ సైన్స్ అనేది ఉంటుంది, ఆ పేపర్ సెకండ్ పేపర్ ఫిజిక్స్ వాళ్ళకి ఎందులో ఉంటుందమ్మా, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇది అప్లైడ్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, క్లాసికల్ డైనమిక్స్ వాళ్ళు, కండెన్సర్ మ్యాటర్ ఫిజిక్స్ వాళ్ళు, ఎలక్ట్రోమాగ్నెటిక్స్, నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్, ఎలక్ట్రానిక్స్, న్యూక్లియర్ స్పేస్, పార్టికల్ ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, థర్మోడైనమిక్స్, ఆస్ట్రోఫిజిక్స్, అంటే ఫిజిక్స్ రిలేటెడ్గా ఉండే
బ్రాంచెస్ వాళ్ళందరూ కూడా మనం ఫిజికల్ సైన్స్ టీఎస్ సెట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి టీఎస్